हाई फ्रेंड्स ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ లో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేపించానండి అంటే చాలా కలర్ఫుల్ గా ఉండేలాగా సీక్వెన్స్ వర్క్ లో అంటే ఎప్పుడు లైట్ వెయిట్ లో ప్రింటెడ్ లో చూస్తున్నాం కదా ఆ ప్రింటెడ్ విత్ సీక్వెన్స్ తో కూడా ఈసారి డిఫరెంట్ గా డిజైన్ చేపించాను దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే మనము డ్రెస్సెస్ లాగా అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలా యోక్ పార్ట్ కి యూస్ అయ్యేలాగా అది కూడా దీనికి మ్యాచింగ్ అనే డిజైన్ చేపించాను ఇప్పుడు అది ఎలా ఉంది అనేది చూద్దాం చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది అలాగే कलर्स मात्रम चाला डिफरेंट उंडेलागा अंटे रेनबो कलर्स वच्चेलागा इला डिजाइन चेपिंचानंडी चूडंडी ओकसारी ओपन चेसि चूपिस्तानु इदी सारी लागा अयिना यूज चेयोच्चु लेदंटे इप्पुडु नेनु लांग फ्राक लागा स्टिच चेसुकुन्नानु इदैते नाकु चाला बागा नच्चिंदंडी फैब्रिक अयिते चाला सॉफ्ट गा उंटुंदी మీరు ఒకవేళ మా దగ్గర ప్రీవియస్ గా పర్చేస్ చేసి ఉంటే మీకు ఫ్యాబ్రిక్ గురించి అయితే క్లియర్ గా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే దానికి కంటిన్యూస్ గా సీక్వెన్స్ కాకుండా నేను మిడిల్ లో ఇలా గ్యాప్ ఇచ్చానండి అంటే కంటిన్యూషన్ అంటే అన్నిటికీ కూడా సీక్వెన్స్ వస్తే అంత హెవీగా అనిపిస్తుంది అనేసి ఉండి ఉండనట్టుగా ఉండేలాగా నేను ఇలా డిజైన్ చేపించాను చూడండి ఇక్కడ ప్రింట్ కూడా జస్ట్ ఇలా లైన్స్ డ్రా చేసిన దానిలాగా కాకుండా అందులో మిక్స్ అయినట్టుగా అంటే మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయో అలా ఉండేలాగా నేను డిజైన్ చేపించాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అలాగే దీని పైన సీక్వెన్స్ వచ్చేసి రెగ్యులర్ సీక్వెన్స్ ఇప్పుడు మనకి రెగ్యులర్ సీక్వెన్స్ వస్తున్నాయి కదా అలా కాకుండా ప్రీవియస్ గా సారీస్ కి స్టిచ్ చేసుకునే వాళ్ళం కదా అలాంటి సీక్వెన్స్ చేపించాను ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా నేను చేశానండి చూడండి మనకి ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం చూసినట్లయితే అక్కడక్కడ ఉండి లేనట్టుగా హెవీగా కాకుండా చాలా అంటే చాలా సింపుల్ గా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది కలర్స్ మాత్రం చాలా కలర్ఫుల్ గా వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది మనం వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది పిల్లలకి లెహెంగా లాగా అయినా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా వాళ్ళకి కంఫర్ట్ గా ఉండాలి కొంచెం గ్రాండ్ గా మనం పార్టీస్ కి గాని ఫంక్షన్స్ కి గాని వెళ్ళినప్పుడు వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలాగా ఉండాలంటే ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేసి వేస్తే మాత్రం పిల్లలు గుచ్చుకోకుండా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది బోర్డర్ కాని పల్లు కాని ఏమీ ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి పైన మాత్రం లైట్ కలర్స్ తో స్టార్ట్ అయ్యి కింద మాత్రం ఇలా డార్క్ కలర్ తో ఎండ్ అవుతుందండి ఎందుకంటే మనం సారీ లాగా కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మ్యాచింగ్ గా కూడా నేను బ్లౌజ్ సేమ్ ఇదే కలర్స్ లో నేను డిజైన్ చేపించాను ఇందులో కూడా సేమ్ ఇందులో ఏ కలర్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇందులో వచ్చేలాగా డిజైన్ చేపించాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అండి అలాగే దానిపైన వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చాలా నైస్ గా చాలా స్మూత్ గా వచ్చిందండి ఇవైతే మిర్రర్స్ ఏం కాదండి దీంట్లో వచ్చేసి లేస్ ఉంటుంది కదా మనము మామూలుగా రెగ్యులర్ గా యూస్ చేసే లేస్ ఉంటుంది కదా రిబ్బన్ లేస్ అలాంటి లేస్ వస్తుంది చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది అలాగే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అలాగే ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి ఇది చాలా సాఫ్ట్ గా చాలా నీట్ గా వచ్చిందండి చాలా గ్రాండ్ గా కూడా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది దీంతో మనము సింపుల్ గా టాప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది అలాగే సారీ పైన ఉన్న ఈ సీక్వెన్స్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి గుచ్చుకోకుండా ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ కి ఇవి రివర్స్ లో గుచ్చుకొని మళ్ళీ క్లాత్ పాడవడం అలా ఉంటుంది కదా అలా కాకుండా అసలుకి ఇందులో ఉన్నాయా లేదా అన్నట్టుగానే ఉన్నాయి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇట్లా మామూలుగా అయితే సీక్వెన్స్ వచ్చేసి పైకి ఉంటాయి అవి మళ్ళీ ఫ్యాబ్రిక్ ని లాగేస్తాయి కదా అలా కాకుండా చాలా నీట్ గా వచ్చిందండి చాలా గ్రాండ్ గా ఉంది కలర్ఫుల్ గా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది సారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది నేను స్క్రీన్ పైన ఫోటోస్ కూడా ఇస్తాను చాలా మంది చాలా రోజు నుంచి అడుగుతున్నారు మీరు డ్రెస్ స్టిచ్ చేసుకొని అది చూపించండి అని అడుగుతున్నారు అందుకే నేను లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి యోక్ పార్ట్ కి యూస్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని వచ్చేసి నేను యోక్ పార్ట్ లాగా యూస్ చేశాను కింద వచ్చేసి అంబ్రిల్లా లాగా ఫుల్ అంబ్రిల్లా వస్తుంది కదా అలా యూస్ చేయడం వల్ల ఈ జిగ్జాగ్ లో వచ్చిన ప్రింట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి నేను ఫుల్ ఫోటోస్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను అలాగే వీడియో కూడా పెడతాను చూడండి అలాగే వీటికి మ్యాచింగ్ గా రింగ్స్ కూడా ఉన్నాయండి ప్రీవియస్ గా అయితే నేను తెప్పించాను చాలా మంది అడుగుతున్నారు రీస్టాక్ చేపించమని అందుకే నేను ఇవి మళ్ళీ రీస్టాక్ చేపించాను చూడండి ఇది వచ్చేసి సీజర్స్ తో ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం అడ్జస్ట్మెంట్ కి ఇలా ఉంటుందండి మనం సైజెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇదొచ్చేసి కుందన్స్ తో వర్క్ వస్తుందండి ఇదొచ్చేసి సీజర్స్ అలాగే మోతీ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా మనము డ్రెస్సెస్ కి కానీ సింపుల్ గా సారీస్ కి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికైతే నాకు చాలా బాగా మ్యాచ్ అయ్యింది అనిపిస్తుందండి వీటి ప్రైస్ వచ్చేసి 200 రూపాయస్ పర్ పీస్ అండి
ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.